సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మన రాకెట్లు అయితే క్రియేట్ అయిపోయి మైండ్ క్రాఫ్ట్ లో వచ్చేసి సూపర్ 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 ఉంది కదా గైస్. మీకైతే ఎలా అనిపించిందో కింద కామెంట్ లో కామెంట్ అయితే చేయండి. సూపర్ రాకెట్స్ అయితే క్రియేట్ చేసాము, ఇంకా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. హలో గైస్, ఈరోజు అయితే మనం క్రియేట్ చేయబోతున్నాం మైండ్ క్రాఫ్ట్లో వచ్చేసి రాకెట్స్ అనమాట. సో రాకెట్ క్రియేట్ చేయాలంటే మనకు వచ్చేసి చాలా స్టోన్స్ అయితే కావాలి. సో అవి వచ్చేసి మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో ఇంకా అయితే రాకెట్ అయితే క్రియేట్ చేసేద్దాం పదండి. ఫస్ట్ అయితే మంచి ప్లేస్ అయితే చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి రెడ్ స్టోన్ అయితే తీసుకోండి. సో రెడ్ స్టోన్ తీసుకున్నాక నాలుగు వేసుకోవాలన్నమాట, నాలుగు స్టోన్స్ అనమాట. సో మంచి దూరం దూరంగా వేసుకోండి గైస్. సో దగ్గర దగ్గరకు కాదు, దూరం దూరంగా అయితే వేసుకోండి. సో వేసుకున్న తర్వాత అయితే మీరైతే తర్వాత గ్రీన్ ముద్ద అయితే ఉంటుంది చూసారా ముద్ద, సో దాన్ని అయితే తీసుకోండి. సో సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలాగైతే చేయండి. సో ఈ విధంగా అయితే పెట్టాను అనమాట, నాలుగు మూలలో కలిసి ఉండి మధ్యలో ఖాళీ రావాలన్నమాట. సో ఈ విధంగా. సో ఇలా చేసిన తర్వాత అయితే హారిజాంటల్ ఉంటుంది కదా, సో పైకి అయితే వెళ్ళిపోండి. పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అయ్యే నాలుగు ఫిట్టింగ్స్ అయితే ఉండాలన్నమాట. సో ఈ విధంగా అయితే అచ్చ రాకెట్ షేప్లోకి అయితే రావాలి. సో కింద గ్రీన్ రెడ్ స్టోన్ అనేది మాత్రం కిందకే ఉండాలి. సో తర్వాత వచ్చేసి ఈ ఆర్జిలిన్ అనమాట. సో ఆర్జిలిన్ అయితే తీసుకోండి. సో తీసుకున్న మధ్యలో స్పాన్ చేయండి. సో స్పాన్ చేసిన తర్వాత అయితే స్టిక్కీ పిస్టల్ అయితే తీసుకోండి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత పిస్టోల్ గైస్, పిస్టోల్ అయితే పెట్టండి అనమాట. సో పిస్టోల్ పెట్టిన తర్వాత మళ్ళీ గ్రీన్ వద్ద పెట్టండి. సో గ్రీన్ స్టోన్ అనమాట. సో గ్రీన్ స్టోన్ పెట్టిన తర్వాత త్రీ స్టోన్స్ అయితే పెట్టాలి. సో త్రీ స్టోన్స్ పెట్టిన తర్వాత అయితే సేమ్ ఇదిగోండి మొత్తం మనకైతే రాకెట్ లుక్ అయితే వచ్చిందనమాట. సో వచ్చిందా, బాగానే వచ్చిందనమాట. సో ఇలా పెట్టిన తర్వాత అయితే అయ్యా మనం అయితే గ్రీన్ స్టోన్స్ అయితే పగలగొట్టేసాము, మళ్ళీ గ్రీన్ స్టోన్ పెట్టాలి గైస్. సో గ్రీన్ స్టోన్ పెట్టాలన్నమాట. సో ఈ విధంగా అయితే చూసుకోండి మీకైతే కరెక్ట్గా ఉండాలన్నమాట. సో అప్పుడే రాకెట్ అయితే వర్కౌట్ అవుతుంది. సో సేమ్ ఉండాలి. సో ఉన్న తర్వాత అయితే మళ్ళీ పైకి అయితే వెళ్ళండి. సో గ్రీన్ స్టోన్ పెట్టాలన్నమాట. సో ఆరిజిన్ అవన్నీ నేనైతే చెప్తాను. సో గ్రీన్ స్టోన్ అది ఆ విధంగా పెట్టాలన్నమాట ఆరిజిన్ వచ్చేసి. సో పైకి అయితే వెళ్ళండి. సో త్రీ అనమాట. సో త్రీ అయినా పెట్టుకోవచ్చు, టూ అన్న పెట్టుకోవచ్చు. నేను టూవే పెట్టుకున్నాను. సో అప్పుడైతే మీరైతే ముఖాన్ని అయితే చూపించాలి గైస్, గాల్లోకి అయితే చూడాలన్నమాట, ఆకాశాన్ని అయితే చూడాలి ఆరిజిన్ వచ్చేసి. సో ఆ విధంగా అనమాట. సో ఆ విధంగా అయితే చూస్తే వర్కౌట్ అవుతుంది. ఓ షిట్ మ్యాన్, కింద అయితే ఇంటికి తగిలిన దానికి అయితే ఇంటికి తగిలిందో మాకైతే అర్థం కావట్లేదు. సో సేమ్ అనమాట. సో చుట్టూరు అలా పెట్టండి. సో నేనైతే చూపిస్తున్నాను చూడు, ఆరిజిన్ మాత్రం పైకి చూడాలి. సో స్టోన్ మాత్రం కిందకు చూడాలన్నమాట. సో అదే అనమాట. సో స్టిక్కీ పిస్టోల్ అయితే కిందకు చూడాలి, ఆరిజిన్ మాత్రం పైకి చూడాలి. సో ఆ విధంగా అనమాట గైస్, ఆ విధంగా అయితే చేయండి. సో నేనైతే చేస్తున్నాను చూడండి సేమ్ ఈ విధంగా. మీరైతే చేస్తే మనకైతే రాకెట్ అయితే వర్కౌట్ అవుతుంది. సో గైస్ ఇలాంటి వీడియోస్ తెలుగులో ఎవరు చేయడానికి ప్లీజ్ మనం చేస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో ఈ విధంగా అనమాట. సో చుట్టూరా పెట్టాలి. సో చుట్టూరా, ఓ షిట్ మ్యామ్, పైకి అయితే పడలేదు, పైకి పడతలేదు. సో అయ్యో, సో ఇక్కడే కష్టంగా ఉంది గైస్, చాలా కష్టంగా ఉంది అనమాట. సో ఇక్కడైతేనే. సో అందుకే నాకు సరిగ్గా కష్టం, చాలా కష్టం రాకెట్ చేయడం. సో అది బాగానే పడ్డది. సో సక్సెస్ఫుల్లీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది గైస్ ఈ రాకెట్, నాకు తెలుసు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఈ రాకెట్ని ఎవరు ఆపలేడు. సో రాకెట్ క్రియేట్ చేసిందంటే ఎవరంటే ఇదిగోండి గైస్, ఈ విధంగా అయితే పైకి అయితే చూడాలన్నమాట ముఖం అయితే. సో గాల్లోకి చూడాలి. సో తర్వాత వచ్చేసి ఇక్కడైతే గ్రీన్ రెడ్ స్టోన్ అయితే పెట్టాలి, రెడ్ స్టోన్ అయితే పెట్టాలన్నమాట. త్రీ పెట్టండి. సో త్రీ పెట్టిన తర్వాత సో ఇక్కడ త్రీ పెట్టాలి అనమాట. సో త్రీ పెట్టాలన్నమాట. సో పెట్టిన తర్వాత కిందకైతే వచ్చండి. వచ్చేసిన తర్వాత గైస్ ఇదైతే నేను పెట్టినా. సో అన్నీ దాని దాని ఒత్తుకుపోతున్నాయి గైస్. ఇక్కడ ఏమన్నా పెట్టుకోండి గైస్, మీకు నచ్చింది పెట్టుకోవచ్చు అనమాట. పైన అయితే నేను అదే అచ్చా రాకెట్లో ఉండాలి కాబట్టి నేనైతే ఒక కొవ్వొత్తు అయితే పెట్టాను అనమాట, క్యాండిల్ అయితే. సో మొత్తం సక్సెస్ఫుల్లీ అనమాట. సో మన రాకెట్ అయితే. సో ఈ పట్టి ఇది వర్కౌట్ అవుతుందా మామ, మీరైతే కామెంట్ చేయండి వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. సరే ట్రై చేద్దాం. గ్రీన్ రెడ్ స్టోన్ అయితే తీసుకోండి గైస్, రెడ్ స్టోన్ అయితే తీసుకున్నాను అనమాట. సో రెడ్ స్టోన్ తీసుకుండి కరెక్ట్గా మధ్యలో స్పాన్ చేయండి, లేకపోతే మీ దగ్గర మంటలో ఏమన్నా అంటే నిప్పు పెట్టినా పెయ్యగలుగుతుంది అనమాట. సో వర్కౌట్ అయింది మామ, చూసారా. సో రాకెట్ అయితే సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయింది. సో దీన్ని క్రియేట్ చేసింది ఎవరంటే గిన్నిస్ బుక్లోకి ఎక్కిస్తారేమోనండి, జయరాజు. సో ఈ పేరు గుర్తు పెట్టుకోండి, జయరాజు అనమాట ఇది క్రియేట్ చేసింది. సో ఎలా అనిపించిందో మామ కింద కామెంట్ చేయండి. సో నాకు మీకు నచ్చిందో లేదోను. సో ఇలాంటి చాలా క్రియేట్ చేద్దాం అనమాట మైండ్ క్రాఫ్ట్లో ఇచ్చేసి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో లైక్ చేయండి గైస్, 100 లైక్స్ అన్నమాట. సో ఇదే గైస్ వీడియో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమన్నా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి మంచి వ్యూస్ వస్తే ట్రై చేస్తాను. సో లేదా ఖాళీగా కూర్చుంటాను అనమాట. ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D వీడియోస్ అయితే పెడతాను. మీకు ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D కావాలా లేదా మైండ్ క్రాఫ్ట్ కావాలో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే చేస్తాను. సో గైస్, ఇప్పుడైతే ఇది బాగానే వర్కౌట్ అయింది. ఇప్పుడైతే 2 అయితే క్రియేట్ చేసి, 2 రాకెట్స్ అయితే క్రియేట్ చేసి వాటికైతే రేస్ అయితే పెడతాను అనమాట. సో ఇంకా అయితే ఆ 2 రాకెట్స్ అయితే క్రియేట్ చేసిన తర్వాత అయితే పెడతాను చూడండి. టూ, ఓ మై గాడ్, ఓ మై గాడ్, మన రాకెట్ వచ్చేసి గాల్లో ఆగిపోయింది అనుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి గైస్ నేనైతే 2 రాకెట్లు అయితే చేస్తున్నాను అనమాట. ఈ రెండింటికి రేస్ అయితే పెడతాను. సో ఇంకైతే 2 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి. చూసారా, పెద్ద పెద్ద రాకెట్లు అనమాట. సో వీటిని అయితే పైకి అయితే విసురుతాను. సో అదే విసురుతాను అంటాను, నేను ఎగరేస్తాను ఇప్పుడు గాల్లోకి అయితే. ఇక్కడ వచ్చేసి కౌంటర్ అనమాట, 1, 2, 3, 4 కౌంటర్ అయితే లెక్కేద్దామా. సో ఓకే అనమాట, సక్సెస్ఫుల్గా అయితే 2 స్క్రీన్ షాట్లు అయితే తీసుకున్నాను, ఎందుకంటే థంబ్నైల్ పెట్టాలి కదా మీకోసం అందుకు. సో ఇక్కడ వచ్చేసి గ్రీన్ స్టోన్ ఎట్టాలి అనమాట, ఓవర్ గ్రీన్ స్టోన్ అని వస్తుంది, సారీ గైస్, రెడ్ స్టోన్ అనమాట. సో ఇక్కడ ఎందుకంటే ఈ ఎత్తుగా ఉన్నాయి కాబట్టి గైస్, ఇంకోటి మనమైతే స్టోన్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో దాని మీద రెడ్ స్టోన్ అయితే పెట్టాలి, అప్పుడైతే ఈజీగా అయితే వెళ్ళిపోతాం. లేకపోతే నొప్పి ఏమన్నా ఉంటాయి, అదే ఫైర్ ఏదైనా ఉన్నా మీరు అయితే పెట్టచ్చు. సో అప్పుడైతే ఎగురుతాయి పైకి అయితే. సో నేనైతే ఇక్కడ వచ్చేసి గ్రీన్ స్టోన్ అయితే పెట్టాను, ఒకటైతే లాంచ్ అయిపోయింది అనమాట. సో 2 అనమాట. సో ఈ రెండింటికి అయితే రేస్ అయితే జరగబోతుంది భారీ ఎత్తులు. ఓ, ఏది బాగా హైట్ వెళ్తుందో చూద్దాం ఇప్పుడైతే. సో చాలా పైకి అయితే వెళ్తున్నాయి 2 రాకెట్లు అయితే. సో అసలు ఇవి ఎంత పైకి వెళ్తాయో చూద్దాం గైస్, చాలా పైకి వెళ్తాయి నాకు తెలిసి. సో చాలా స్పీడ్ మీద వెళ్తున్నాను అనమాట. సో ఫస్ట్ది అయితే, సో ఇప్పుడైతే దీని మీదకి అయితే ఎక్కువ ఉంటాను. సో ఇదైతే బాగా పెద్ద రాకెట్, ఇది చిన్న రాకెట్ అనమాట. సో దీని మీదకి అయితే ఎక్కువ చూస్తాను, ఉండండి గైస్, ఒకసారి అయితే పైకి అయితే ఎక్కుతాను. సో ఎక్కువ చూద్దాం అనమాట పైకి వెళ్తుందా. సో వెళ్తుందా మామ, సో మామ వెళ్తుందా పైకి? సో నాకైతే ఆన్సర్ లేదు. ఊరు మామ వెళ్తుందా? సో కింద ఉందా గైస్ కింద? ఓ, వర్కౌట్ అయింది మామ. సో మనల్ని అయితే మోస్తుంది, ఇది పైగా అయితే తీసుకెళ్తుంది. ఓరు మాము, సో చాలా బాగుంది అనమాట. సో రాకెట్ అయితే ఓ తీసుకెళ్తుంది, ఇది పైగా అంట తీసుకెళ్తుంది అనమాట మనల్ని వచ్చేసి. ఓ ఓ రే గైస్, ఇక్కడైతే ఇంకో రాకెట్ని అయితే తీసుకువెళ్తుంది. ఇది అయితే డబల్ రాకెట్లు అయిపోయినాయి అనమాట. సో ఇవి వచ్చేసి ఓరే మామ అయి కలిసిపోయినాయి మామ. సో ఇదైతే మనల్ని తీసుకెళ్తుంది, సేమ్ ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. సో అప్పుడే రాకెట్ అయితే వర్కౌట్ అవుతుంది. సో వీడియో ఎలాగనిపించిన కామెంట్ చేయండి గైస్, మీకైతే నచ్చితే లైక్ చేయండి అనమాట. సో ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోస్లో ఇలాంటివి చేయాలో లేదో కామెంట్ చేయండి. సో ఓకే మామ, సో మనకైతే పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది మన బిగ్గెస్ట్ రాకెట్లు అనమాట. సో ఎవరు క్రియేట్ చేశారంటే ఇది జరిగేదని చెప్పండి. సో మామ వీడియో ఎలా అనిపించింది సబ్స్క్రైబ్ చేసి చెప్పండి. సో అంతే గైస్, సో ఇదేమన్నమాట వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటాను మామ. బాయ్ బాయ్, మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను.